పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణపు అధ్యక్షులు కొమ్మినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించిన టీడీపీ శ్రేణులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, మునపటి సత్యనారాయణ, లంకసాని అమిరాజు, షాజహాన్, భాస్కర్ల రాజమోహన్, కేదారి శెట్టి రవి, ఇస్మాయిల్ ఖాన్, రామదాసు, పొసల బాబు, ఆనందం వెంకటేశ్వరరావు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మన అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకి అలాగే యావత్ భారతదేశం అలాగే ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి తెలుగుదేశం తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి వెళ్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రం అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం అలాగే ఈనాటి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ నిడదవోలు అలాగే నిడదవోలు నియోజకవర్గం ఈ పట్టణ ప్రజలు అలాగే రూరల్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు మన పార్టీ ఆవిర్భవించి 1982 మార్చి 29వ తేదీన పార్టీ ఆవిర్భావం జరిగింది. అలాగే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 సంవత్సరాలు అధికారంలో తెలుగుదేశం పరిపాలన జరిగింది. అలాగే రాష్ట్రం విడిపోయాక కూడా 5 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీ